మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్వాసిత గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నష్టపరిహారం చెక్కులపై నిర్వాసితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. న్యాయంగా దక్కాల్సిన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి డబ్బులిస్తేనే చెక్కులు అందుతున్నాయని ఆరోపిస్తున్నారు. దళారులను ఆశ్రయించిన వారి పేర్లే తొలి జాబితాలో వస్తున్నాయని, అధికారులు కూడా దళారులు చెప్పిన వారికే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నష్టపరిహారం చెల్లింపులపై అన్యాయం జరుగుతుందని ఆరోపించారు నిర్వాసితులు. మూడేళ్ల కిందట గ్రామాన్ని వదిలివెళ్లిన వారిని పరిగణలోకి తీసుకోబోమని, వారికి పరిహారం చెల్లించమని అధికారులు ప్రకటించారు. ఒకవేళ ప్రత్యేక కారణాలు ఉంటే రెండో విడతలో పరిశీలిస్తామని స్పష్టం చేశారు. కానీ తొలి జాబితాలోనే గ్రామంలో లేని కొంతమంది పేర్లు రావడం, ఊర్లో ఉంటున్న వారి పేర్లు గల్లంతవడంపై నిర్వాసితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్ పరిధిలోని ఎర్రవల్లి, బంజేరుపల్లి, రాంపూర్లో అర్హుల పేర్లు జాబితాలో లేవంటూ సిద్దిపేట ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు నిర్వాసితులు. పైరవీలు చేసిన వారి పేర్లే తొలి జాబితాలో వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కొంతమంది నేతలు దళారులుగా మారి ఈ తతంగం నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. లబ్ధిదారుల జాబితాలను గ్రామాల్లో పెట్టకపోవడంతో కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవడం లేదంటున్నారు. మరోవైపు మల్లన్న సాగర్ జలాశయ నిర్వాసితులందరికీ పరిహారం తప్పక అందిస్తామని అధికారులంటున్నారు. అర్హులైన వారు తమ పేర్లు జాబితాలో లేకపోతే దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. వాటిని పరిశీలించి అర్హులందరికీ న్యాయం జరిగేలా చూస్తామంటున్నారు. రాంపూర్, వడ్డెర కాలనీల్లో దాదాపు 56 మంది తమ పేర్లు పునరావాస ప్యాకేజీ జాబితాలో రాలేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అప్పటికప్పుడే ఇంటింటి సర్వే చేసిన అధికారులు విచారణ చేసి అర్హులకు చెక్కులు ఇస్తామన్నారు. బ్రహ్మణ బంజేరుపల్లిలో 262 కుటుంబాలకు ప్యాకేజీ అందించాలని గ్రామస్తులు అధికారులను కోరారు. కానీ 212 మంది పేర్లే జాబితాలో ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. లక్ష్మాపూర్లో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ జాబితాలో అనర్హుల పేర్లు వచ్చాయని గ్రామస్తులు ఆరోపించారు. మరోవైపు అధికారులకు గ్రామాల్లో ఉన్న కొంతమంది పెద్ద మనుషులు సహకరిస్తున్నారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇచ్చే వరకు ఊరు ఖాళీ చేయించకుండా హామీ ఇస్తేనే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ తీసుకుందామనే ప్రతిపాదనతో ముందుకొస్తున్నారు నిర్వాసితులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెక్కుల పంపిణీలో అవినీతి అక్రమాలు జరగకుండా చూడాలంటున్నారు నిర్వాసితులు. అర్హులైన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు.